నేను బట్ట తడిపేస్తే మా అబ్లో రే అబ్లో ఏంటా పొద్దున ఏదో రూపలా ఏంట్రా ఈ సొక్క కొట్టడం పులి ఎంచు కొట్టమంటే ఆఫెన్స్ కుట్టమేంటి అది ఎపై రే నువ్వు ఇచ్చిన కొట్ట ఆఫెన్స్ కే సరిపోయింది అంతేనా 6 మీటర్ నొక్కేసావా అమ్మ నా టైలరింగ్ నా అక్కడం తక్కడం మా ఇంట వంటలేదురా ఏం కొత్త అనుకుంటున్నావు అది ఆ ఏంటా చేసుకొచ్చావంటారు బాగుందిరా నేను కదా కుట్టను వెళ్ళు ఎప్పుడే చూస్తుంది వెళ్ళు दाखिल రాత్రి నుంచి పడుకోండి రోజు వాళ్ళ బాబుగారు సమ్ములాగా ఫ్రీగా తింటాగిలిపోతున్నారు ఈ రోజన్న డబ్బులు అడుగు లేకపోతే నిమ్మక్కీలు రగొడతాను ఫ్రెండ్స్ కదా బాగుండదేమోనే ఫ్రెండ్షిప్ లో బాగోదు అనుకుంటే మన పరిస్థితులు బాగు వెళ్ళు రాంబాబు నా చిట్టి డబ్బులు ఎప్పుడు కడతా ఎలాకలం ఉందేట్రా నన్ను అడుగుతావేటి మరి ఎవరిని అడగాల మనీ మ్యాటర్స్ అన్ని మా ఆవిడ తయారు చూసుకుంటుంది వెళ్ళి దాన్ని అడుగు ఓహో ఒరే వీరాజు నా బిల్ ఎంత అయిందిరా ఎందున్నారా ఖాతాలో రాసుకో అలాగే రాసుకోటాలో ముందు డబ్బులు ఏంట్రా ఎప్పుడు లేదు మన ఎర్రాజుగా డబ్బులకి అంత డిమాండ్ చేస్తున్నాడు రాత్రి ఆవిడ ఫుల్ గా కోడింగ్ ఇచ్చేకుంటే అరే ఆడు బాకీ తీర్చడానికి నీకు ఒక ఐడియా చెప్పమంట ఏంటది ఊళ్ళో ఎవరికన్నా మనీ ఆర్డర్లు వచ్చినాయా వచ్చింది అవి ఇచ్చేయి ఆడు బాకీ తీర్పు ఏంటి ఆలోచిస్తున్నావు చెప్పింది కరెక్టే ఆ పద్ధతిలో ఇచ్చేయి ఇదిగో 300 ఇదిగో 30 ఇదిగో 30 ఏంట్రో ఐడియాకు 30 రూపాయలు ఇచ్చావు ఐడియా కాదు ఆ మనీ ఆర్డర్ వచ్చింది నీకే ఎక్కడికరా ఎగేసుకుంటా బయలుదేరారు నీ గురించే ఊళ్ళో వాళ్ళందరినీ ఎదవలు చేసావంట కదా అభినందిద్దామని ఈ అబ్బులు గట్ట మాట్లాడిన అబద్ధాలు మేము ఎందుకు వచ్చామంటే పందెం కలిచే కదా పార్టీ ఆడడం పార్టీ కోసమే కదా మనం ఎదో పనులు చేసి పందెం కలిచేది చెప్పండి ఏమేం కావాలో మందు విందు చిందు పంద అది నీకెందుకు పొందు కోసం అయితే ఈ డబ్బులు సరిపోవు అడి చూడు మోటారు ఇప్పుడు సరిపోతాయి